చాలా చాలా సంతోషంగా అందరు రావడం. నాది పార్టీ, నాది బీఆర్ఎస్ పార్టీ, నాది రాష్ట్రం, నాది మావాడికి ఫీలింగ్ వస్తే ఎవరితోటైనా పోటీ పడతాం. అభివృద్ధి అంటే అభివృద్ధిలా, రాజకీయంలో రాజకీయంగా, ఎలక్షన్ల ముందే రాజకీయం చేద్దాం. ఎలక్షన్ తర్వాత ఓన్లీ అభివృద్ధి చేసి, అభివృద్ధి చేసిన అభివృద్ధినే అది చెప్పే మనం ఓట్లు అడుగుతాం. అంటే నా ప్రాణం, నా దేవుడు, నా సొంత అన్న ఎట్లా, నాకు ఆయన అట్లా 25 ఏళ్ళ సన్నిహితం. ఆయన జీవితంలో ఒకటి సాయం చేయటమే కానీ ఒక దగ్గర ఒక ఆశించడం కానీ ఒక తప్పు చేయటం కానీ నేను చూడలేదు. అట్లాంటి వాడు చివరి ఎంపీ అవ్వటం మీ అందరూ అదృష్టం, నిజంగా చెప్తున్నా. ఇట్లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటాడని నేను ఊహించలేదు. రాజకీయాల్లో వస్తాడని నేను కళ్ళు కూడా కనలేదు. అన్నా మేము పోతాం అనేది కానీ మమ్మల్ని ఇప్పుడు ఏమో అధికారు అనేది. అట్లాంటి వాడు ఎంపీ అవ్వటం నిజంగా చేయవల్ల ప్రజల అదృష్టం. ఆయన ఇంకా నంబర్ వన్ స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు మేము. ఆయన సైనికులు, ఆయన తమ్ముళ్ళు, మచ్చలేని రాజకీయ నాయకుడు. ఎవరన్నా ఏదన్నా 100 రూపాయలు ఎక్కడన్నా తప్పు చేసినట్టుగా రంజిస్తానని నిలబడితే అది అదే మాట కూడా రాదు. నాకు ఆయన కాటేరా, దానికి ఆలోచన కూడా రాదు. అంత గొప్ప వ్యక్తి ఆయన, వ్యక్తిత్వ గలడే మా రజిత్ అన్నా.